తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సిబిఎం బాప్టిస్ట్ చర్చిలో టీడీపీ నేతలు ప్రార్థనలు నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసిన, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే విధానంగా నారా లోకేష్ కృషి చేశారని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో చురుకుగా పనిచేస్తున్న యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందన్నారు. ఇటీవల నారా లోకేష్ కరోనా బారిన పడడం జరిగింది. వారికి స్వస్థత చేకూరాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ మీరందరి ఆశీస్సులు వారికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేలి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి వెంకట్రామరెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరో యువ నాయకుడుగా కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తిగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనట్టుగా కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసి కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి బీమా సౌకర్యం కల్పించి ఆలోచన చేసి అదేవిధంగా మంత్రివర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎల్లైన్ సేవలు అందించి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక చురుకైన నాయకుడిగా ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో కరోనా బారిన కూడా పడటం జరిగింది. అందుకు ఆయనకు స్వస్థత చేకూరాలని, ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మీ అందరూ ఆశీస్సులు అందించమని మీ అందరినీ సవినయంగా పెట్టుకుంటూ ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడానికి అనుమతించిన మీ అందరికీ, ముఖ్యంగా మీ సంఘ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా మరొక మారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్కడ పరిక రాజకీయ జీవితాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. సమయం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నిఘనమైన నామం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మానవుల యొక్క అధికారాలను మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఈ దినమందు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకను పురస్కరించుకుని మా మధ్యకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారిని బట్టి, వారి బృందాన్ని బట్టి, వారికి మా మధ్యకు నడిపించినటువంటి సూర్యప్రకాశ్ గారిని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రం గురించి చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఈ సమయం ముందు మా ప్రభా వారి నీ సన్నిధిలో ఉండగా నీ కృపా కాపుదల సహాయం వారికి దయచేయమని అనిపించుకుంటూ ఉన్నాం. వారి ప్రయాణంలో క్షేమం దయచేయమని అనిపించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, నూతన సంవత్సరంలో దయకీర్తిగా ఇచ్చినటువంటి లోకేష్ గారిని బట్టి ప్రార్థిస్తుంటూ ఉన్నాం. కరోనా బలహీనత నుండి వారిని విడిపించినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ ఆత్మను పారిపోయిన శుభం అనిపించుకుంటూ ఉన్నాం. నీ శక్తి సామర్థ్యములను రామకృష్ణారెడ్డి గారి దయచేయమని అనిపించుకుంటూ ఉన్నాం. సమయోచితమైనటువంటి జ్ఞానంతోనూ ఆలోచనతోనూ వారిని నడిపించమని అనిపించుకుంటూ ఉన్నాం. ఏ రీతిగా మా తండ్రి ప్రజలను పరిపాలించాలో, ఏ రీతిగా ప్రజల యొక్క అవసరతను వారు తీర్చాలో, ఏ రీతిగా ప్రజలను మాదేవో మంచి మార్గంలోనికి అభివృద్ధికరమైనటువంటి జీవితంలోనికి నడిపించాలో తగిన జ్ఞానంతో శారీరక బలము మానసిక శక్తిని వారికి దయచేయమని నేను దినదీవులలో ఆశీర్వాదంతో రామకృష్ణారెడ్డి గారిని వారి బృందం అందరినీ కూడా దీవించమని నేను చిత్తమైతే మరొక శరీరంగా వారితో కలుసుకున్నందుకు సహాయం దయచేయము. మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు నామ పేరట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.